నమస్కారం ఈరోజు మనం చందమామ కథలలో పిసిని గొట్టు అనే కథను వినబోతున్నాం ఈ కథను గోకరాజు వెంకట్రాజు గారు రచించారు అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసిని ఉండేవాడు అతను వడ్డీ వ్యాపారం మొదలైనవన్నీ చేసి లక్షలాది ధనం గడించాడు కానీ ఏం లాభం ఏ జన్మాన పిల్లికి కూడా బిచ్చం వేసిన పాపాన్ని పోలేదు అందాక ఎందుకు తన కడుపుకైనా తినేవాడు కాదు ఇట్లా ఉండగా ఒకనాడు పక్క ఊళ్ళో ఉన్న బంధువులు ఇంట్లో పెళ్ళి అని అందుకు బంధుమిత్ర సపరివారంగా రావాల్సిందని శుభలేఖ వచ్చింది వచ్చిందే తడుగా మనకు పిసినగట్టు ఈ కరువు రోజుల్లో నాలుగు రోజులు గడిచినా గడిచిందే అనుకొని పిల్లాన్ని భార్యని వెంట పెట్టుకొని ఇంకా పెళ్ళి నాలుగు రోజులు ఉందనంగానే ఆ ఊరికి బయలుదేరాడు ఇంచుమించు పది పదిహేను రోజుల దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాటుతో బయలుదేరాడు కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు దశకం నోట్లు గీట్లు అన్నీ తీసుకొని కట్టకట్టి పెట్టిలో పెట్టుకొని భార్య పుత్రాదులతో దారి పెట్టాడు పిసిన్గొట్టు బండెక్కితే బాడుగివ్వాలి కదా అని నెత్తి మీద పెట్ట చంకలో సంచి భుజం మీద బుడ్డాన్ని వేసుకొని భార్య వెంటరాగా బయలుదేరాడు పిసినగొట్టు వెళ్ళవలసిన పెళ్లివారి ఊరికి వీళ్ళ ఊరికి మధ్య ఉప్పుటేరు ఒకటి అడ్డంగా పారుతోంది అది వేసవ ఎంత బక్క చిక్కి ఉంటుందో వర్షాకాలంలో అంత బాగా బలిసి ఉంటుంది ఆ ఏటిలో జనాన్ని దాటవేయడానికి ఓ నావ వేసుకున్నాడు పెద్దయ్య మన పిసనగొట్టు ఎప్పుడు వెళ్ళినా దిగి వెళ్ళేవాడు కానీ కానీ డబ్బు కూడా ఇచ్చి నావ మీద దాటిన పాపన పోలేదు పిసినగొట్టు భార్య బిడ్డతో ఏటొడ్డుకు చేరుకున్నాడు వీళ్ళని చూడగానే పల్లెపెద్దయ్యకు ఎక్కడ మంట వచ్చింది కారణం ఆయన ఎప్పుడైనా ఓ కానీ డబ్బు ఇచ్చి దాటితేగా ఆడవాళ్ళతో ఉన్నాడు కదా ఎవరి కోసం ఎక్కుతాడు అనుకుని పావుల ఇచ్చి కాలు పెట్టమన్నాడు పడవలో మనిషికి అనా చొప్పునే కదా పుచ్చుకుంటున్నావు అలాగే ఇస్తాను నేను కూడా అని పైగా బుడ్డాన్ని కొసరన్నాడు పిసిన్గొట్టు ఈ బేరాలు నా కాడ సాగవు ఎల్లవయ్యా ఎక్కావు ఆ బేడా డబ్బులు నీ కాడే ఉంచుకో నాలుగు రోజుల పాటు చుట్ట అని కొనుక్కుంటూ పోయాడు పెద్దయ్య సరే పిసినిగొట్టు మాత్రం తక్కువ ఏంటి దిగువగా ఉన్న మెరక రేవుకు వెళ్ళి ఇది వరకు ఉన్న సామాను అలాగే ఉంచుకొని చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసుకొని మరో చంకలో ఎత్తుకొని ఏట్లోకి దిగాడు ఏరు మంచి వడిలో ఉంది పావుల డబ్బులు పారేయలేని వీరశెట్టి సగం దూరం వెళ్ళేసరికి పీక దాక పీనాసి వెనక్కిపోవడానికి వీల్లేక ముందుకు సాగడానికి కాళ్ళాడక ఇంకా నట్టెట్లో ఆలోచన మొదలుపెట్టాడు బరువైన భార్యను వదల్లేక చెట్టు అంటూ ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకొని భుజం మీద ఉన్న బుడ్డాన్ని కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు తర్వాత అలాగే మరీ కాస్త దూరం వెళ్ళేసరికి ఏరువడి మరీ జాస్తి అయింది మళ్ళీ ఆలోచనలోకి దిగాడు డబ్బంటూ ఉంటే ఎంతమంది పెళ్ళాలనైనా సంపాదించవచ్చు అనుకొని పెళ్ళాన్ని కాస్త ఏటికప్పగించాడు ఇక మిగిలింది నెత్తిన పెట్ట చంకలో డబ్బు సంచి ఇక దాటవలసింది కూడా అట్టే ఉన్నట్టు కనిపించకపోవడం చేత ముందుకు సాగడమే మంచిదనుకున్నాడు కానీ ఏటి వేగం హెచ్చసాగింది ఈసారి ఆ డబ్బు సంచి పెట్టే కూడా బరువైనాయి బ్రతికుంటే బలసాకు తినొచ్చు ముందు ప్రాణాలు చూసుకోవాలనుకొని గత్యంత్ర లేక ఆ డబ్బు సంచి పెట్టే కాస్త ఏట్లో జార విడిచాడు ఇంకా మిగిలింది వీరిశెట్టి భగవంతుడు లేడు పావుల డబ్బులు ఇచ్చి పడవెక్కలేక రెండు ప్రాణాలు ఇచ్చిన పిసినుగొట్టును మాత్రం బ్రతకనిస్తాడా భగవంతుడు మరి కాస్త దూరం వెళ్ళేసరికి అతను ఆయాసంతో మరి ఈత లేక తను కూడా వాళ్ళతో పాటే ఏటి గర్భంలోకి ఒరిగాడు చూశారా తమ్ముళ్ళు పిసిన్గొట్టు పెళ్ళి ప్రయాణం ఏమైందో పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు మాత్రం అలా పిసినుగొట్టులా ఉండకండి ఇంతటితో కథ పూర్తయింది మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ